హాయ్ హలో నమస్తే సార్, దక్క వెల్కమ్స్ యూ. సో ఈరోజు వచ్చేసి నేను పిల్లల కోసమని అలాగే పెద్దోళ్ళకైనా సరే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికైనా లేకపోతే ఈవినింగ్ పిల్లల స్కూల్ నుంచి రాగానే తినడానికైనా పాల ఆటుకులతో ఒక డెజర్ట్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి మనకి పాలు, ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి నేను. ఇది చాలా మంచిది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా వైటమిన్స్ ఉంటాయి, మనకు చాలా యూస్ఫుల్. మీరు కావాలంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. దీనికి హాఫ్ కప్ అటుకులు, కొద్దిగా దానిమ్మ గింజలు, హాఫ్ అరటిపండు, అలాగే కొద్దిగా పాలు, కొద్దిగా ఈ బెల్లం తీసుకోవాలి. మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. పంచదార కన్నా మన హెల్త్కి చాలా మంచిదండి ఆర్గానిక్ బెల్లం అనేది. సో అందుకని ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా. మీరు ఒక కప్పులో ఫస్ట్ ఇలా లేయర్స్ బై లేయర్స్గా వేసుకోవాలండి. ఫస్ట్ అటుకులు వేశాను నేను. సో తర్వాత కొద్దిగా దానిమ్మ గింజలు వేస్తాను. దానిమ్మ గింజల్లో కూడా సి విటమిన్ ఉంటుందండి. మన బాడీకి ఎంతో కొంత ఎవ్రీడే లైఫ్లో సి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అరటిపండులో బి కాంప్లెక్స్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది. సో ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. సో పిల్లలకి మనం బయట ఫుడ్స్ అలవాటు చేసే కన్నా ఏ రకంగా చేస్తే బాగా తింటారు, లేదు మనమే డైట్లో ఉండి మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఇడ్లీ అవి కాకుండా ఫ్రూట్స్ తీసుకోవాలి, పాలు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో అటుకుల తర్వాత దానిమ్మ గింజలు వేయాలి. తర్వాత అరటిపండు ముక్కల్లా కోసుకొని స్లైసెస్ లాగా అవి పెట్టాలి. తర్వాత బెల్లం వేసి, బెల్లం పొడిని వేసేసి కొద్దిగా పాలు స్ప్రెడ్ చేయాలి. కొంచెం అటుకులు తడిసే వరకు పాలు వేస్తే సరిపోతుందండి. మనం కావాలంటే కస్టర్డ్ కూడా తయారు చేసుకొని వేసుకోవచ్చు, కానీ అది కస్టర్డ్ టేస్ట్ వచ్చేస్తుంది, కస్టర్డ్ ఫ్రూట్ చేసుకునేలాగా ఉంటుంది. అలా కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. కాకపోతే ఇది వచ్చేసి అలాగే మళ్ళీ అన్నీ కూడా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి. ఒక్కొక్కటి ఫస్ట్ అటుకులు, తర్వాత దానిమ్మ గింజలు, తర్వాత అరటిపండు, తర్వాత పాలు, బెల్లం వేసి తర్వాత పాలు వేసుకోవాలి. ఇలాగా మీరు తీసుకున్న బౌల్కి ఎన్ని లేయర్స్ వస్తే ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని వేసుకోండి. సో ఇలాగా బెల్లం వేసినాక మళ్ళీ అటుకులు కూడా వేసేసాను నేను ఇక్కడ. సో దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్ వేద్దాము. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే డెఫినెట్గా కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు చాలా విలువైనవండి. డెఫినెట్గా ఐల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. సో ఇక్కడ సెకండ్ లేయర్ కూడా అయిపోయింది, ఇప్పుడు థర్డ్ లేయర్ పడుతున్నాను నేను. సో మీరు వచ్చి పంచదార వేసుకుంటే కనుక ఇది కలర్ మారకుండా వైట్గానే ఉంటుందండి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడటం వల్ల కొంచెం కలర్ డార్క్ అనేది వస్తుంది ఇక్కడ, కానీ అరటిపండు ముక్కలు కొద్దిగా బ్లాక్ అవుతాయి. ఏదైనా సరే హోమ్ ఫుడ్, అందులో మనం వెరైటీగా తయారు చేసి మన ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరండి. బయట ఫుడ్ హైజీనిక్గా ఉంటుందో ఉండదో తెలియదు కదా. సో డెఫినెట్గా మీరు కానీ మీ పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అందరూ కూడా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. సో మీరు పంచదార వేసుకుంటే కలర్ డార్క్ అవ్వకుండా ఉంటుందండి. సో మళ్ళీ పాలు కూడా వేసేయాలి. పాలు ఎక్కువ వేయక్కర్లేదు, జస్ట్ అవన్నీ కొంచెం ముద్దగా తడవడం కోసమేనండి అటుకులు. పాల అటుకులు ఉత్తినే నానిపోతాయండి, కొంచెం స్వీట్ ఉంటాయి. మొన్న నేను అటుకులు వీడియో పెట్టాను కదా, దానిలోనే ఒక్కొక్క అటుకులతోటి ఒక్కొక్క చేసి చూపిస్తానన్నాను. సో పాల అటుకులతో ఈరోజు చేశాను. దీన్ని వచ్చి ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుందండి. మీ పిల్లలకి కోల్డ్ పడదు, ఫ్రిడ్జ్లో వద్దు అనుకుంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ ఇలా డెకరేషన్ చేశానండి అరటిపండు దానిమ్మ గింజలతో. సో దీన్ని వచ్చేసి ఇప్పుడు ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో పిల్లలకి ఇది తినడానికి అట్రాక్షన్గా ప్లేట్లో కూడా ఇలా మనం డెకరేషన్స్ చేస్తే ఫ్రూట్స్తో చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. బయట ఫుడ్ అడిగినా మనం ఇలా వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు. వద్దు అంటే ఏడుస్తారు కదా, వద్దు అనకుండా ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా తింటారు. సో ఇదండి ఇలా ఉంటుంది. నేను బెల్లం వేయడం వల్ల కలర్ ఇలా మారిందండి. మీరు కనుక పంచదార వేసుకుంటే వైట్గానే ఉంటుంది. నేను పంచదార చాలా తక్కువ వాడతాను, ఆర్గానిక్ బెల్లమే వాడతాను ఎక్కువ, అందుకని నేను అదే వేశాను. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. యమీ యమీ, చాలా బాగుందండి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, కొంచెం కూలింగ్ ఉంటే బాగుంటుంది. కూలింగ్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు బయటే ఉంచేసి 5 మినిట్స్ అయినాక తీసుకోవచ్చు. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఐ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వెరీ గుడ్ వీడియో అండ్ వెరీ గుడ్ డిషెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దట్, ఈచ్ హెల్దీ, లీవ్ హెల్దీ. టేక్ కేర్, బాయ్.